మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణిగా కన్నా సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్గా ఉపాసన తెచ్చుకున్న పేరే ఎక్కువ. సోషల్ యాక్టివిటీస్లో విస్తృతంగా పాల్గొనే ఉపాసన అటు రామ్ చరణ్ బాగోగులతో పాటు అపోలోకి సంబంధించిన కీలకమైన బాధ్యతలు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చిల్డ్రన్స్ డే సందర్భంగా తన స్వస్థలమైన దోమకొండకు వెళ్ళింది ఉపాసన. అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? చాలా ఉంది. ప్రపంచంలో అతి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన అమ్మాయిగా రికార్డ్ సృష్టించిన మాలావత్ పూర్ణను ప్రత్యేకంగా కలుసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ అరుదైన ఘనత సాధించినప్పటికీ మీడియా పక్షపాత ధోరణి వల్ల లైమ్ లైట్లోకి రాలేకపోయింది. కేవలం 13 ఏళ్ల 11 నెలల వయసుకై ఈ రికార్డ్ సాధించింది. బాలల రోజు సందర్భంగా పూర్ణను మరోసారి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఫ్యాన్స్కు పరిచయం చేసింది. దోమకొండ స్కూల్ను సందర్శించడంలో భాగంగా అక్కడ పూర్ణ ఘనతను తెలుసుకుని ప్రత్యేకంగా విష్ చేసింది. ఇది మాత్రం మెచ్చుకోదగిన పనే. మెగా ఫ్యాన్స్కు చెప్పడం ద్వారా పూర్ణ గురించి ఎక్కువ మందికి తెలిసే అవకాశాన్ని ఉపాసన ఈ విధంగా ఉపయోగించుకుంది. చరణ్ రంగస్థలం షూటింగ్కు సైతం రెగ్యులర్గా వెళ్ళి వస్తూ ప్రోగ్రెస్ చూస్తున్న ఉపాసన రాత్రి పొద్దుపోయాక కూడా విపరీతమైన చలిలో దోమల మధ్య అలాగే షూటింగ్ జరుగుతూ ఉండటాన్ని ఈ మధ్య షేర్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 29 విడుదల కానున్న రంగస్థలం 1985 దాదాపు 7.5 గ్యాప్ తర్వాత వస్తున్న చరణ్ సినిమాగా చాలా స్పెషల్గా ఉండబోతోంది. సో మెగా వైఫ్ అనిపించుకుందిగా సాహో ఉపాసన అంటున్నారు సినీ పండితులు.